అందరికీ చెబి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇందులోనే ఇంకొక వార్త ఉందండి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త ఇది పాదయాత్ర ప్రతిపాదనే సాఖీ అని మార్చిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు గారి నియామకం జరిగింది నిన్న మనం ఆయనకి కంగ్రాట్స్ కూడా చెప్పాం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైనా మంచి నిర్ణయాలు తీసుకుని పూర్వ వైభవం తీసిరండి అని ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాం అయితే ఈరోజు ఈ పేపర్లో ఏఐసీసీకి అర్ష్ కుమార్ గారు రాసిన లేఖ కొన్ని అనుమానాలకు తావిస్తుంది ఏంటంట పాదయాత్ర ప్రతిపాదనే సాకిని మార్చిందా వైసీపీ ప్రభావంతోనే ఏపీసీసీ కొత్త నాయకత్వం కూర్పు పార్టీ పదవులు వద్దు ఏఐసికి అర్ష్ కుమార్ లేఖ అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ ఏపీసీసీ కార్యవర్గాన్ని మార్చేయటం ఆ పార్టీలో సంచలన చర్చకు దారితీసింది పిసిసి తాజా మాజీ అధ్యక్షుడు పిసిసి తాజా మాజీ అంటే తాజా మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిశ్చయించుకోవడమే ఆయనను తప్పించడానికి కారణమైందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు రాష్ట్ర పాదయాత్ర చేయాలని శైలజానాథ్ భావించారు ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలో అనూహ్యంగా ఆయనను పదవులను తప్పించి కొత్త పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజుని నియమించారు అలాగే మొత్తం కార్యవర్గాన్ని మార్చేశారు ఈ మార్పు కనుక వైసీపీ రాజకీయ ప్రయోజనం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతుంది కాంగ్రెస్ బలపడితే ఇక్కడ అధికార వైసీపీ ఓట్ బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందనే కారణంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన కీలక కాంగ్రెస్ నేత ఒకరు అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పీసీసీ చీఫ్నే మార్పించేశారని చెప్తున్నారు ఏసీసీ ఎన్నికల్లో కర్గేకి మద్దతుగా హైదరాబాద్లో విందు ఏర్పాటు చేసిన నేత సూచనతోనే గిడుగుకు పీసీసీ పదవి కట్టబెట్టారని కాంగ్రెస్ వర్గాలే పేర్కొంటున్నాయి ఎలాగైతే ఎవడబా ఎవడబా చేయగల ఈ రాష్ట్రాన్ని కరెక్టే కదా సాగే శైలజనాథ్ గారు పాదయాత్ర చేస్తానంటే పార్టీకి లేని పోయిన వైభవాన్ని తిరిగి తేవడానికి ఆయన అంత కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్తానని ఆయన మాట్లాడితే ఆయన ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆయన్ని మర్చిటే అండే ఈ రాష్ట్రంలో కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి పీసీసీ ఉంది దళితులు ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునే అవకాశం ఉంది ఆయన ఒకవేళ జనంలోకి వెళ్ళి జరిగిన అన్యాయాల్ని కాంగ్రెస్ పార్టీ చేసిన మేలుల్ని చెప్తే ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది కదా ఈ సమయంలో ఆయన తీసేయటం ఆయన తీసేసి ఇక్కడ వైసీపీ ఓట్ బ్యాంక్ చేలకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే బాబాబ్బా ఎంత ప్రమాదకరంగా ఉందండి అయితే రాష్ట్రం పరిస్థితి ఎందుకంటే ఓ పక్కన వైసీపీ వ్యతిరేక ఓటు చేసడానికి బీజేపీ అటు జనసేనతో ఇటు టీడీపీతో గేమ్ ఆడుతుంది ఇటు వైసీపీ ఓటు చేయకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఏపీ స్టేట్కి సంబంధించి వీళ్ళు ఎలా చేస్తూ ఉంటే ఓడి అమ్మో ఎన్ని రాజకీయాలు అండి బాబు అందుకెలా మేము మామూలుగా మేము వచ్చి జాయిన్ అవుతాం కాంగ్రెస్ అన్నా వాళ్ళు మాకేం గేట్లు ఓపెన్ చేయలేదు అరే అరే రాజ్గడ్ వచ్చాడు ఎలాగా వీడు ఇరుచుకుపడిపోతాడు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఓటు ఏదైతే వైసీపీకి టర్న్ అయిపోయిందో దాన్ని మళ్ళీ ఎంతో కొంత వెనక తెచ్చేయడానికి వాళ్ళలో ఉన్న పౌరుషన్ రాజు కూడా ఎత్తాడు జరిగిన అన్యాయాలన్నీ చెప్పేస్తాడు అబ్బాయి అలా అలాగొస్తామా మా వైసీపీ ఓడిపోద్ది ఇది ఎలాగని భావించారా ఏంటండి ఇదేంటండి బాబు ఎంత దారుణమైన రాజకీయం చేస్తున్నారు అయ్యి బాబోయ్ ఇది చాలా ప్రమాదం ఇది ఎందుకంటే అక్కడ తెలంగాణలో తీసుకున్న నిర్ణయం కూడా రాంగే అది తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సమర్థుడు పీసీసీ ఆ పోస్ట్కి అతను కేపబుల్ ఎవరినైనా ఎదిరించగలడు ధైర్యంగా మాట్లాడగలడు ఏదైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలడు కానీ అక్కడ అంతమంది రెడ్లు ఉండగా బీజేపీ బండి సంజయ్కి ఎందుకు ఇచ్చిందంటారు రాష్ట్ర అధ్యక్షుడి పదవే ఇక్కడ చాలామంది రెడ్లు ఉండగా ఇక్కడ సోము వీర్రాజ్కి ఎందుకు ఎందుకు ఇచ్చిందంటారు ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవే బీజేపీ ఎంత స్ట్రాటజికల్గా వెళ్తుంది ఆ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ కాబట్టి బీసీలకి వేరే పార్టీలు ఇవి కూడా ప్రాధాన్యత అంటే రాష్ట్ర అధ్యక్షుడు స్థానంలో ప్రాధాన్యత కల్పించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ ఏమో వెలమలకి అలా పెద్ద వర్గాలే ఉన్నాయి కాబట్టి బీసీల నుంచి మేము ఇస్తే అడు ఏమీ తెలియనివాడు అవ్వచ్చు వాళ్ళు కూడా రానుడు అవ్వచ్చు నిషాని థంసప్ కూడా అవ్వచ్చు ఎవడైనా కూడా కుల సమీకరణల్లో భాగంగా ఇప్పుడు వైసీపీకి సిద్ధాంతాలు చెప్పాల్సిన పని లేదు అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు జస్ట్ మతాల మధ్యలో విదేశాలు రేపుతే చాలు అది ఒక్కటే క్వాలిటీ దానికి ఆ ఒక్క క్వాలిటీకి బండి సంజయ్ సరిపోతాడు కదా ఆ ఒక్క క్వాలిటీకి ఆ ధరంపురం అరవింద్ సరిపోతాడు కదా ప్రజలకు మంచి చేయాలి సిద్ధాంతం బోధించాలి మంచి చెప్పాలంటే కష్టం కానీ ఏదో మతాల మధ్య విదేశాలు రావడానికి ఎంతసేపు కాబట్టి అక్కడ బీసీ మున్నూరు కాపుకేమో అక్కడిచ్చాడు ఆంధ్రప్రదేశ్లోనేమో కాపు ఎక్కడ కాపులు మెజారిటీ వాళ్ళది వాళ్ళ ఓటింగు సో కాపు వర్గం నుంచి ఇక్కడ సోమం వీర్రాజుకి ఇచ్చారు వాళ్ళు వాళ్ళంత తెలివిగా అంత స్ట్రాటజికల్గా ఆలోచిస్తూ ఉంటే ఏ కాంగ్రెస్ పార్టీ ఏంటండి ఇదేంటిది అక్కడ నేను అప్పుడే చెప్పాను అక్కడ ఎవరో అద్దంకి దయకరానికి ఇవ్వండి ఆయన ఒక దళిత్ పైగా ఉస్మానియా స్టూడెంట్ ఇంటలెక్చువల్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలిసినోడు ప్రాణం పోయినా సరే అవకాశం ఎంత అవకాశం వచ్చినా బీజేపీలో మాత్రం చేరను మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాడు అలాంటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అక్కడున్న దళితులు ఓన్ చేసుకుంటే ఎలాగే ఇతర పార్టీల్లో మిగతా నాయకులు అందరూ ఉంటారు కదా ఇతర కులాల్లో వారందరూ కూడా సపోర్ట్ చేస్తే మేలు జరుగుతుందని చెప్పు అక్కడ పోనీ అక్కడైతే సరే పోనీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కనీసం ఎక్కడైనా పోనీ దళితులకు ఇచ్చారు అనుకున్నాం సాకే శైలిజానాథ్ గారికి ఆయన దగ్గర కూడా తీసేస్తే గిడుగురు రుద్రరాజు గారి మీద నాకేం భేదాభిప్రాయం లేవు ఆయన మీద నాకు వ్యతిరేకత లేదు అయితే దళితులకి ఇచ్చేది దళితుల పార్టీ అని దళితులకి క్రైస్తులకి ముస్లింలకి దగ్గర చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేత మేలు పొందడం అంటూ లేడు ఈ ఇక్కడున్న జనసేన పార్టీలో కొత్త పార్టీ అందరూ ఉన్నారు కానీ టీడీపీలో కానీ వైసీపీలో కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చిన నాయకులే అందరూ దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే ఏపీలో కాంగ్రెస్ జెండా మళ్ళీ పాతే అవకాశం ఉంటే మరి ఇక్కడ కూడా ఇంత రాజకీయం చేసి ఆయన పాదయాత్ర చేస్తాను వాడిని పక్క తప్పిస్తే జై జయ భారత్ జై జై మహాసేన